తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం నీలపిల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు లేఅవుట్ లో ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో 14000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు ఫస్ట్ టైం లో 7000 మందికి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ నిధులు మంజూరు చేసిందని 50000 రూపాయలు ఇల్లు కట్టుకున్న డ్వాక్రా మహిళ అకౌంట్ లో జమ అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. నేలపల్లి గ్రామంలో మరి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు నిర్మాణంలో భాగంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన స్థానిక శాసన సభ్యులు కొన్నర సతీష్ కుమార్ గారి నాయకత్వంలో సర్పంచులందరూ 17 పంచాయతీలకు సంబంధించి మన పార్టీ సంబంధించిన మా అక్క చెల్లెళ్ళందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అధికారులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ మేలు చేయాలి అని నిస్వార్థంగా నిజాయితీగా ఆలోచించిన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకి ఆయన చేతుల మీదుగా ఒక నివాసం ఏర్పరచాలని చెప్పి ఏదైతే నవరత్నాల్లో ఆయన మీ అందరికీ మాటిచ్చారో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే నాకు తెలిసిన దేశ చరిత్ర కూడా కాదు ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు నా చేయూతనిచ్చి ఇల్లు నిర్మించే ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మనసున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి ముమ్మిడివరం నియోజకవర్గ పేద ప్రజలందరూ అక్క చెల్లెమ్మలందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా మన నియోజకవర్గంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో నా చేతుల మీదుగా సుమారు 14000 మంది నిరుపేద అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఒక గొప్ప అవకాశాన్ని నాకు ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. ఆ భగవంతుడు నాకు రెండోసారి శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా సుమారు మీ అందరికీ కూడా 14000 మందికి ఇళ్ల పట్టాలు నా చేతుల మీదుగా ఇచ్చే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించి మొట్టమొదటి కార్యక్రమం నీలపల్లి నుంచే నేను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు స్టార్టింగ్ ఇక్కడే నీలపల్లికి ఉప్పంగలకి అలాగే పిల్లంకి గోవలంకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇదే స్థానం దశలో అంటే మొదటి దశగా రెండు దశల కింద ఈ 30 లక్షల మంది మన రాష్ట్రంలో ఎవరికైతే మనం ఇళ్ల పట్టాలు ఇచ్చామో వీళ్ళందరికీ కూడా రెండు దశల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి మొదటి దశలో 15 లక్షల మందికి లబ్ధిదారులుగా ఎంపిక చేసి మనది మన ముమ్మిడివరం నియోజకవర్గంలో 7000 మందికి ఇల్లు నిర్మించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఆ మహానుభావుడు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వడం దానిలో భాగంగానే ఇవాళ మనకి ఏదైతే నీలపల్లికి సంబంధించి లేఅవుట్ ఏదైతే ఉందో నాకు తెలిసి మన నియోజకవర్గంలోనే అందమైన లేఅవుట్ ఏదన్నా ఉందంటే అది నీలపల్లి లేఅవుట్. ఎందుకంటే చుట్టూ నివాస ప్రాంతం ఓ పక్క గోదావరి ఉంది మనకి ఏటిగట్టు గోదావరి ఉంది ఇదంతా కూడా మెరక చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు ఆ రోజు ఏదైతే మనం మాటిచ్చామో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్థలం ఇచ్చాము ఎక్కడో ఊరు బయట వాళ్ళకి స్థలం ఇచ్చాము వాళ్ళు కట్టుకుంటే కట్టుకున్నారు డబ్బులు ఇచ్చేద్దామని కాకుండా ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనం ఇచ్చిన ఇళ్ల స్థలం ఏదైతే ఉందో అది నివాస స్థలం అయి ఉండాలి నివాస ప్రాంతం నివాస యోగ్యంగా ఉండాలి వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అక్కడ
ముందు మనిషి నివాసం ఉండాలంటే రహదారి ఒకటి మంచినీళ్ళు ఒకటి ఉండాలి. మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి సంబంధించి కూడా పైప్ లైన్ కూడా అది శాంక్షన్ అయిపోయింది. మంచినీళ్ళు కూడా ఇక్కడికి ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని పైప్ లైన్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే కరెంట్ వచ్చేసింది. కరెంట్ కూడా ఇక్కడికి మీరు చూస్తున్నారు పోల్స్ కూడా వేసేస్తున్నారు. అంటే బయట ఏదైతే ప్రైవేట్ లేఅవుట్లు ఏదైతే ఏ రకంగా ఉంటాయో దాన్ని మించిన సౌకర్యాలు ఇక్కడ మన ఈ లేఅవుట్ లో ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనలో భాగంగానే మన ప్రీతం ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ముమ్మడివారం నియోజకవర్గం మన అదృష్టం ఏంటంటే నేను ఇచ్చిన 14 ఉంటుంది ఈ స్థలం ఇవ్వండి డబ్బు ఇవాళ ఉంటుంది పోతుంది ఎప్పుడు ఎవరిని అడిగినా సరే పలానా వాళ్ళ స్థలంలో ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వానికి వాళ్ళు పెద్ద మనసుతో ఇచ్చారని చెప్పి మీకు పేరుంటుందని మనం అడిగిన వెంటనే ముమ్మడివారం నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి రైతుకి కూడా కృతజ్ఞతలు మనం తెలియాలి. అంతా అన్ని కూడా 14,000 పట్టాల్లో నాకు తెలిసి 14,000 కూడా ఇవాళ గ్రౌండ్ చేస్తే కట్టుకుని నివాస యోగ్యమైన ప్రాంతంలోనే మనం కొనుగోలు చేయడం జరిగింది. ఇవాళ డబ్బులు ఇస్తానన్న పెద్ద మనసు లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిది అందరూ కూడా రైతులందరూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవాళ అభివృద్ధి చేయడానికి చాలా సులువుగా ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చాలా సులువుగా మన రోడ్లు కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ అలాగే మంచినీళ్ళ సౌకర్యం కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. వెంటనే ఈ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇందాక శివనారాయణ గారు చెప్పినట్లుగా పట్టా ఖరీదు నాకు తెలిసి 5 లక్షల రూపాయలు చేస్తుంది. ఇవాళ మీకు ఇచ్చిన పట్టా ఖరీదు ఒక 5 లక్షల రూపాయలు ఉన్న దుర్భరమైన పరిస్థితులు ఇవాళ అందరికీ తెలిసిన అలాంటిది మీ అందరికీ కూడా ఒక నీడను ఏర్పాటు చేయాలి, ఒక గూడును ఏర్పాటు చేయాలని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఇవాళ అందరికీ కూడా సొంత ఇళ్లు నిర్మించాలని స్థలాలు ఇచ్చాం. వాళ్ళందరికీ ఇల్లు నిర్మించి పెట్టాలి, దానికి ఏ రకంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆలోచనలో భాగంగానే ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీరు అందరూ అనుకోవచ్చు ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడే ఎమ్మెల్యే గారు ఎక్కడో శంకుస్థాపన చేశారు కదా అని చెప్పి ఇవాళ కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెగా మేళా కింద ఒక 3 రోజుల్లో 3 లక్షల ఇల్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 3 రోజుల్లో 3 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఒకేసారి వీళ్ళందరూ కూడా శంకుస్థాపన చేసి మొదలు పెట్టాలని చెప్పి ఒక మెగా కార్యక్రమాన్ని ఒక మెగా మేళాగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం, దానిలో భాగంగానే మనం ఇచ్చిన ప్రతి లేఅవుట్ లోని కూడా ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు అందరినీ కూడా వాళ్ళకి కొంత మనం అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి కట్టుకునేలాగా వాళ్ళని కొంత ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేయమని చెప్పి సమావేశం. ఆ రోజు మనం 3 ఆప్షన్స్ చెప్పాం. 1, ప్రభుత్వం మీ అందరికీ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి 180,000 రూపాయలు ఇస్తుంది. 2, మీకు మెటీరియల్ ఇస్తుంది. 3, మీరు కట్టుకోకపోతే ప్రభుత్వమే నిర్మించిస్తుందని చెప్పి 3 ఆప్షన్స్ ఆ రోజు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏమన్నా అంతేనా హౌసింగ్ వారు? ఈరోజు ప్రభుత్వం ఏదైతే మేము చెప్పిన తర్వాత మా దగ్గరికి చాలా మంది అంటే అక్క చెల్లెమ్మలు కానీ మా దగ్గరికి చాలా మంది వచ్చి ప్రభుత్వం ఒక నమూనా తయారు చేసింది. 180,000 రూపాయల్లో ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక నమూనాను తయారు చేసి ఆ నమూనా ప్రకారం మీరు ఇల్లు కట్టండి, ఒకే రకంగా కట్టమని చెప్పి ఒక ఆలోచన చేసి ఆలోచనలో భాగంగానే ఆ రోజు మేము అందరం కూడా చెప్పడం జరిగింది. చాలా మంది మా దగ్గరికి వచ్చి ప్రభుత్వ నమూనా ప్రకారం కట్టుకుంటే మా ఇంట్లో 4 సభ్యులు ఉన్నారు, 4 నివాసం ఉండడానికి అది సౌకర్యవంతంగా లేదు, మా దగ్గర ఎంతో కొంత మేము వేసుకుని ఒక రూమ్ని పెంచుకుంటాం, మీరు ఇచ్చిన సెంటున్నరలోనే మేము కొంచెం దాన్ని పెంచుకుని నిర్మించుకుంటామని కొంతమంది, లేదు మాకు ఎదిగిన పిల్లలు ఉన్నారు మా దగ్గర ఒక ఎక్కడ అప్పచెప్పు చేసి మేము పైన ఒక గది వేసుకుంటామని చెప్పి కొంతమంది, ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే ఆ నమూనా ప్రకారం కట్టుకుంటే మాకు అక్కడ సౌకర్యవంతంగా ఉండదు కాబట్టి ఆ రకం సరే వాళ్ళకి నచ్చినట్టు. అంటే ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక కాలనీ ఉందంటే ఒక 100 ఇళ్ళు ఉన్నాయంటే 100 ఇళ్ళు కూడా ఒకే రకంగా ఉన్నట్లయితే ఒక కాలనీ అందంగా ఉంటుందని చెప్పి ఆయన ఆలోచనలో ఉన్నారు. కానీ మేమన్నది ఏంటంటే దాంట్లో ఎంతో కొంత వేసుకుని కొంచెం బలంగా కట్టుకోవడానికి కానీ కొంచెం పైన వేసుకుంటూ లేకపోతే ఇంకో ఫ్లోర్ వేసి కట్టుకోవడానికి కానీ వాళ్ళకి అవకాశం ఉండేలాగా మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది, ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి ఆయన చెప్పినప్పుడు దానికి ఆయన అంగీకరించి
వాళ్ళకి నచ్చిన విధంగా మనం ఇస్తానన్నది ప్రభుత్వం నుంచి ఇస్తానన్న లబ్ధి మనం వాళ్ళకి ఇద్దాం వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ కట్టుకునేలాగా ఒక అవకాశాన్ని ఇద్దామని చెప్పి ఆయన మంచి మనసుతో పెద్ద మనసుతో ఆయన ఒప్పుకోవడం జరిగింది ఇవాల మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా మీరు కట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు దాన్ని అంగీకరించడం జరిగింది సరే ఏదైతే మనం ఇస్తానన్న 180,000 ఏదైతే ఉందో కంప్లీట్ చేసిన తర్వాత మీ అకౌంట్ లోకి 40,000 రూపాయలు గతంలో ఒక ఇల్లు కావాలంటే మీ అందరికీ తెలుసు రాజకీయ నాయకుడు చుట్టూ తిరగాలి అలాగే అక్కడ ఉన్న అధికారుల చుట్టూ వాళ్ళ ప్రసన్నం అయితేనే గానీ మీకు ఇంటి లోన్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ మేమే వస్తున్నాం మీ దగ్గరికి ఇల్లు కట్టుకోండి మీకు మేమే రుణం ఇస్తాం మీరు ఎక్కడ ఆఫీసులకి తిరగాల్సిన పని లేదు మీ అకౌంట్ లోకి డబ్బులు ఇచ్చి బాధ్యత ఆలస్యం లేకుండా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరు జీయ తీయండి పునాదులు తీయండి మీకు 40 బస్తాలు సిమెంట్ ఇస్తాం బేస్మెంట్ వేయండి 40,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది తర్వాత మీరు ఏదైతే స్లాబ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత 70,000 రూపాయలు ఏమన్నా అంటేనా వేయగారు 70,000 ప్లస్ సిమెంట్ ఎంత ఇస్తున్నాం 30 బస్తాలు సిమెంట్ ఇస్తాం మీరు స్లాబ్ కి ఏదైతే సెంటరింగ్ పెట్టుకుంటారో మీ అకౌంట్ లోకి ఒక 70,000 రూపాయలు నగదు వస్తుంది అలాగే 30 బస్తాలు సిమెంట్ వస్తుంది మీరు స్లాబ్ పూర్తి చేసి మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత మిగతా అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం అతి సులువుగా అంటే మీరు ఎక్కడికి మాకు బిల్లులు కావాలని గాని మీరు మాకు డబ్బులు అయిపోయినాయి అనే పరిస్థితి లేకుండా ఇమ్మీడియట్ గా అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి మీకు సులభతరంగా మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకునే విధంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది అడగచ్చు 180,000కి ఎక్కడ అయిపోద్దండి ఇల్లు అని చెప్పి అడుగుతారు నిజంగా అది కూడా ఉంటది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్